క్రికెట్ మ్యాచ్ల వల్ల పాఠాలు నేర్చుకోవచ్చు, గుణపాఠాలు నేర్చుకోవచ్చు. ఎగ్జాంపుల్, మన జరిగిన వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా జట్లని రెండు ఉదాహరణ తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ గురించి చెప్దాం. చిన్న జట్టు, కానీ పాకిస్తాన్ని, దక్షిణాఫ్రికాని, శ్రీలంకని ఓడించి, అలాగే ఆస్ట్రేలియాని కూడా వచ్చిపోయిన జట్టు ఆఫ్ఘనిస్తానే. అందువల్ల చిన్న జట్టు మూడు విజయాలు, పెద్ద టీంలు మూడు ఓడించి ఆస్ట్రేలియాని గదగద వణికించిన టీం అది. అందువల్ల ఏ పని చేసినా మేము చిన్నవాళ్ళం, పెద్దవాళ్ళతో ఏం సంబంధం లేదు. ఒక్కోసారి చిన్న జట్టే పెద్దవాళ్ళు గెలిచినట్టుగా, అలాగే మన జీవితంలో కూడా ఏదైనా గెలవచ్చు. నెక్స్ట్, ఇంకా ఆస్ట్రేలియా గురించి చెప్పాలంటే, ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా టీంలోనే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 300 కొట్టింది. అనంతరం ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగితే 97 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఇంకా సహజంగా అందరూ ఏమనుకుంటామంటే ఆస్ట్రేలియా ఓడిపోయింది అనుకుంటాం. కానీ అలాంటి టైంలోనే మ్యాక్స్వెల్ డబుల్ సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. అంటే దీని అర్థం ఏంటంటే, మన జీవితంలో ఎన్నో కోల్పోయినా కానీ ఒక్క అవకాశం ఎలాంటిది వస్తే మళ్ళీ మన జీవితాన్ని గెలవచ్చు అన్నదానికి ఇది ఉదాహరణగా తీసుకొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.